దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సభలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధనలు మీరు చూస్తున్నారా? ఎంతమంది బిడ్డలు మరి గత దినాలు, నెలలు, సంవత్సరాలు దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక దినం, మరో నెల అద్భుతంగా నడిపిస్తూ కృప చూపుతున్న దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. వ్యక్తిగత ప్రియుల్లో ఉండండి, బైబిల్ స్టడీ కలిగి ఉండండి, ప్రభుతో గడపండి. ఎందుకంటే చెడ్డ దినాలు, దుర్దినాలు, మనుషులు ఎవరిని నమ్మని ఎవరు ఎప్పుడు మోసం చేస్తారో తెలియని దినాలు, ప్రేమ లేని మనుషులు. లోకం వైపు చూడకండి, అనవసరమైన పట్టించుకోకండి, ప్రభు తట్టు చూడండి, వాక్యాన్ని ఎత్తిపట్టండి, ఆత్మీయ స్థితిని కలిగి ఉండండి, ఆధ్యాత్మిక లోతులకు నడిపించబడండి. ధైర్యం తెచ్చుకోండి, ఏసై మీతో ఉన్నాడు. అయ్యో భరించలేకపోతున్నామమ్మా, మా బాధలు మీకేం చెప్పాలా? నిజమే, మీ హృదయాన్ని ఎరిగిన దేవుడు మీ బాధలను ఎరిగినవాడు, మీ ప్రతి పరిస్థితిని ఎరిగినవాడు, ఆయన మిమ్మల్ని విడవడు. ముఖ్యంగా ఇంకా ఎవరిని మీ గృహాల్లో రక్షణ ఉందని వారు, ఈ వాగ్దానం వింటున్న వారు ఉంటే, యేసు రక్షకుడు దేవుడు నీ పాపాల నిమిత్తం గత సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితమే చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి ఆయన పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఏంటంటే ఏసైన నమ్మితే పాపక్షమాపణ, పరలోకం, నిత్య జీవం. ఈ లోకంలో కూడా ఆయన తోడు, కృప మీకుంటుంది. కాబట్టి ఈరోజు మీరు ధైర్యంగా ఉండండి, ఏ పరిస్థితుల్లోనే ఏసై మన పక్షంగా ఉన్నాడు. మీరందరూ రోజు వాగ్దానం వినండి, విని పట్టుకొని ప్రేయర్ చేయండి, ఏసైకి దగ్గరగా ఉండండి, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండండి, తప్పక మిమ్మల్ని నడిపిస్తాడు. చదువుకుందాం, నేను చదువుతున్నాను ఈరోజు వాగ్దానం. యెహోషువ గ్రంథం 3:7 రెండో మాట, నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవుడు గొప్ప చేయ మొదలు పెడతాడండి. ఎవరు? ఇస్రాయేల్ ప్రజలు ఎదుట యెహోషువ అంటున్నాడు. వారు, ఇస్రాయేల్ ప్రజలు నిన్ను చిన్నచూపు చూస్తారేమో మోషే తర్వాత. ఎట్లయ్యా అంటే, లేదు లేదు, వాళ్ళ కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేస్తే. ఎవరు నిన్ను చిన్నచూపు చూస్తున్నారు? ఎక్కడ నువ్వు ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, ఎవరు నిన్ను గొప్ప చేయొద్దు. దేవుడు ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. దేవుని బిడ్డ, నిన్ను గొప్ప చేయబోతున్నాడు ఆయన. ఆత్మీకంగా ఒకప్పుడు ప్రార్థన జీవితం పరిపక్వత లేకుండా ఉన్నామే, అందులో ఆత్మీయుల్లో గొప్పవాడు, ఆత్మీయతలో గొప్పదాని. ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, సేవాపరంగా, ప్రతి విషయంలో నిన్ను అన్ని కోణాల్లో గొప్ప చేసే దేవుడు ఆయన. అందుకని ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, అందరి ఎదుట నేను గొప్ప చేసేదను, దేవునికి మహిమ కలుగును, అందరి ఎదుట నిన్ను నేను గొప్ప చేసేదని. ధైర్యం తెచ్చుకో, వాగ్దానాన్ని ఎత్తిపట్టు, ప్రభుని అడుగు. అయ్యా, నువ్వు తప్ప నన్ను ఎవరు పైకి లేవనెత్తేది, పడిపోయి నన్ను ఆత్మీయంగా నన్ను ఎవరు అర్థం చేసుకుని, నేను తప్పు చేశాను, నన్ను క్షమించి నా బ్రతుకుని మార్చు, ప్రభుని అడుగు. ఈరోజు ఆర్థికంగా, అనారోగ్యపరంగా, అన్నిట్లో కూడా నీ స్థితి ఏ విధంగా ఉన్నా దేవుడు నిన్ను పైకి ఎత్తుతాడు. కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, ప్రభుత్వం చూడండి, దేవుని కృప మిమ్మల్ని ఆవరించి నడిపించింది గాక. మనందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ నాయన, బాధలున్న వారికి విడుదల, శాంతి లేని వారికి, సమాధానం లేని వారికి నెమ్మది సమాధానం, పాపక్షమాపణ లేని వారికి పాపక్షమాపణ. నా తండ్రి, అప్పులు బంధకాలు తొలగిపోవాలి, పిల్లల ఎగ్జామ్స్లో తోడై ఉండి నడిపించాయి. ఏ ఎగ్జామ్ రాస్తున్నా నీ హస్తం వారిపై చాపండి. అంతేకాకుండా నానా విధ సమస్యలు, కోర్టు సమస్యలు కొట్టివేయబడాలి. నేను అక్రమ భూమి బంధకములు తొలగించబడాలి. మా డబ్బు ఎవరు తీసుకుని నిద్రపట్టదు డబ్బు తెచ్చేయాలి. అంతేకాక ప్రభా, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గర్భము లేని వారు గర్భాలు తెరవబడాలి, గర్భిణీ స్త్రీలు ప్రభా చక్కటి ప్రసవం మీరు దయచేయండి. ఎవరు ఉద్యోగంలోకి ఏడుస్తున్నారు జాబ్ చేయండి, ఎవరు సెటిల్మెంట్ లేదని ఏడుస్తున్నారు, వివాహం కావట్లేదని ఏడుస్తున్నారు, నాయన వారికి సహాయం చేయి ప్రభా. ఇతర దేశాలు మా ప్రియులు ఎవరెవరు ఏడుస్తున్నారు సెటిల్మెంట్ లేక, జాబ్ లేక, నాయన వారిని రక్షించండి, విడిపించండి, సహాయం చేయండి. భారతదేశంలో మా ప్రియులందరిపై కృపించండి. దైవజనులు, దైవ జనరాలు ప్రభు, వారి బిడ్డల మీద ప్రొటెక్షన్, నీ భద్రత, సంరక్షణ మీరు దయచేయండి. సంఘాలు ఉజ్జీవింపబడాలి, జాషువా జనరేషన్ లేవాలి, అపోస్తుల సేవ బయటకు రావాలి. అంతేకాక ప్రభు, మన కల్వరి మినిస్ట్రీ మీద అపవాది కాడి విర్రగొట్టబడి జాషువా జనరేషన్ లేపండి. మా కుటుంబాన్ని నాయన మీరు పైకెత్తండి. మరొకసారి ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, వారు దీవించబడతారు. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలని దీవిస్తూ ఈ దినదీవులతో నింపమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. నూతన క్రియలు అనే పాటను వింటున్నారా? పట్టుకోండి, ఆ పాటలో ఉన్న ప్రతి వాగ్దానం మనకిచ్చింది దేవుడిని. ఎందుకంటే నా సన్నిధి నీకు నూతన క్రియలు అనే పాట దైవజనుడు ఆత్మ ప్రేరేపణతో మనందరం బలం పొందుటకు పాట పాడుతుండగా వినండి, అందరికీ షేర్ చేయండి. అంతేకాక ఈ 3 దినాలు బెల్లంపల్లిలో మంచి ఉజ్జీవ సభలు, నీకు విడుదలని, అప్పుల భారం, ఆర్థిక భారం, పాపములు ఉన్నవారు, త్రాగుబోతులు, భయంకరమైన బంధకాలు ఉన్నవారు, నానవిధ రోగాలతో ఉన్నవారు, ఈ 3 డేస్
8, 9, 10 మూడు దినములు కూడా బెల్లంపల్లికి ఎక్కడి నుంచి రావడానికైనా మీకు ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఫ్రీ అకామిడేషన్ ఏదైనా మీకు ఫ్రీగా ఉంటుంది అక్కడ. ప్రభు శక్తి మీరు పొందుకొని, బలం పొందుకొని, విడుదల పొందుకొని మూడు దినాలు ఆయన సన్నిధిలో మందిరంలో గడిపి వెళ్ళొచ్చు. కాబట్టి రాగలిగిన వారందరూ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. అక్కడ ఎక్కితే డైరెక్ట్గా బెల్లంపల్లిలో దిగుతారు. నడిపించి ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. కాబట్టి ప్రార్థించండి. ఉదయం సాయంత్రం ఎవ్వరు కూడా లైవ్ మిస్ కాకండి. ప్రార్థనలో పాల్పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ద లార్డ్.